హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మన ఛానల్లో మసాలా ఇడ్లీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఎక్కువ మంది ఇడ్లీ లైక్ చేయరు కదా, అట్లా కాకుండా బాగా తినే విధంగా చూపిస్తాను. దీనికి కాను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు సుజి అండి, గోధుమ రవ్వ, ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇడ్లీ పిండి లాగా కొంచెం జారుడుగా, మీకు అవసరమైతే వాటర్ వేసుకొని జారుడుగా ఈ పిండిని కలుపుకొని మినిమం 1/2 అవర్ టు 2 అవర్స్ నానాలండి. 1/2 అవర్ నానా సరిపోతుంది, ఎందుకంటే ఇడ్లీ పిండి కొంచెం పులవాలి కాబట్టి మినిమం 1/2 అవర్ నానాలి. ఇప్పుడు 1/2 అవర్ నానిన తర్వాత మనం పోపు పెట్టుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు, సన్నగా తరుక్కున్నటువంటి జీడిపప్పు, కొంచెం చిన్న చిన్న పలుకులుగా చేసుకోవాలి జీడిపప్పు, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం ఇంగువ వేసుకోవాలండి, కరివేపాకు వేసి ఒకసారి మనం బాగా వేపి అల్లం సన్నగా తరిగిన అల్లం వేసి ఈ పోపుని ఏంటంటే మనం నానపెట్టుకున్నటువంటి ఇడ్లీ పిండి మిశ్రమంలో వేసేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. ఇడ్లీ పెట్టుకునే ముందు ఏంటంటే ఇడ్లీలు కొంచెం పొంగడానికి, గోధుమ రవ్వ ఇడ్లీలు కదా, కొంచెం పొంగడానికి మనం సోడా ఉప్పు వేసుకోవాలి. సోడా ఉప్పు ముందు వేసుకోకూడదు, ఇంకా ఇడ్లీ పెడతాం అనగా సోడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. చూడండి, సోడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇడ్లీ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీరు కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం చూడండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాం. కొత్తిమీర కూడా ఒకసారి బాగా కలిపేసుకొని, ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పాత్ర గిన్నెలకు నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలండి. ఇలా ఎందుకు రాసుకుంటా ఉంటే ఇడ్లీలు అనేవి మనకి అతుక్కోకుండా స్మూత్గా వచ్చేస్తాయి. అందువల్ల ఇడ్లీ పాత్ర గిన్నెలకి నేను కొంచెం నెయ్యి రాస్తున్నాను. నెయ్యి లేని వాళ్ళు నూనె అయినా రాసుకోవచ్చు. తర్వాత మనం తీసుకున్నటువంటి మిశ్రమాన్ని ఇడ్లీలు 3/4 పెడితే చాలు, ఫుల్గా పెడితే మనకి అవి ఎక్కువ పొంగిపోతాయి. 3/4 పెడితే సరిపోతుంది. చూడండి ఇదేంటంటే మనకి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్కి మధ్యలో ఈ ఇడ్లీలు ఉడికితే సరిపోతుంది, ఎక్కువ టైం అనేది పట్టదు. చూడండి ఈ విధంగా ఇడ్లీలు పెట్టేసుకొని ఈ ఇడ్లీలని మనం పాత్రలు పెట్టుకోవాలి. చూడండి ఇట్లాగా మినిమం 15 మినిట్స్ పడుతుంది మనకు ఉడకడానికి. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఇడ్లీ పాత్రలో నుంచి ఇడ్లీలని తీసేసేయాలి. చూడండి మనకు ఉడికే లేదా అనింది ఏంటంటే చేత్తో మనం అలా తీస్తే మనకు అంటుకోకూడదు. ఇప్పుడు మనకి ఇడ్లీలు ఉడికిపోయాయి. చూడండి మనం నెయ్యి రాయడం వల్ల ఇడ్లీలు అనేవి స్మూత్గా లేసి వచ్చేస్తున్నాయి. చూడండి మనకి ఎలా వచ్చేస్తున్నాయి, అదే మనం నెయ్యి రాయకపోతే కొంచెం తీయడం కష్టం అవుతుంది మనకి. చూడండి ఇప్పుడు మనకి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకోవడానికి ముందు పౌడర్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే ఆయిల్ లేకుండా ప్యాన్ తీసుకొని 2 మిరపకాయలు, కొంచెం మినపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, కొంచెం మెంతులు 1/2 టేబుల్ స్పూన్ అండి, మెంతులు ఎక్కువ వేయకూడదు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొబ్బరి పొడి కానీ కొబ్బరి పలుకులు కానీ కొంచెం తెల్ల నువ్వులు వేసేసేయాలండి. ఇవి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే మనకి నువ్వులు అనేవి మాడిపోతాయి. ఇప్పుడు ఏంటంటే వీటిని మనం పౌడర్ చేసుకోవాలి మిక్సీలో. చూడండి కొంచెం సాల్ట్ వేసుకొని అయినా పౌడర్ చేసుకోండి. మనం పౌడర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకు మసాలా చేసుకోవడానికి ఆయిల్లో ఇదేంటంటే నెయ్యితో చేస్తున్నానండి నేను. నెయ్యి లేని వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చు. ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా మనకి కొంచెం వేగాలి. తర్వాత కరివేపాకు కొంచెం వేపిన తర్వాత జీడిపప్పు పలుకులు 1/5 or 6 తీసుకొని జీడిపప్పు పలుకులు కొంచెం ఇంగువ వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు టమోటాలు కూడా వేసి టమోటాలు బాగా మగ్గాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం తీసుకున్నటువంటి మసాలా పౌడర్ని, మీరు తీసుకున్న ఇడ్లీలను బట్టి మసాలా పౌడర్ని వేసుకొని ఈ మసాలా పౌడర్ను కూడా ఒకసారి బాగా వేపాలి. చూడండి
ఈ మసాలా పౌడర్ వల్లే మనకి ఇడ్లీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే మసాలా ఇడ్లీ. కొంచెం సాల్ట్, రుచికి సరిపడా మీరు సాల్ట్ వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనం దీన్ని అంతా గరిటె సహాయంతో కలపాలి. మీకు డ్రైగా కావాలంటే వాటర్ కొంచెం తక్కువ పోసుకోండి, లేదు గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ పోసుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనకు ఆ వాటరు ఆ మిశ్రమము అంతా బాగా మనకి గ్రేవీగా వచ్చేంత వరకు గరిటెతో ఈ విధంగా మీరు కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మనకి కొంచెం చిక్కబడింది. ఇప్పుడు మనం ఇడ్లీలను వేసేస్తున్నాం. ఈ ఇడ్లీలని అన్ని వేసి ఒకదాని మీద ఒకటి వేయకూడదండి. వీడియోలో చూపించిన విధంగా మీరు తీసుకున్నటువంటి ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేయండి. చూడండి, ఒక 2-3 మినిట్స్ కుక్ అవ్వనిచ్చి తర్వాత రెండో వైపున తిప్పండి. ఇడ్లీలని రెండు వైపులా మనకి కొంచెం కుక్ అవ్వాలి, ఎందుకంటే మనం తీసుకున్నటువంటి గ్రేవీ ఆ ఇడ్లీల పట్టాలి. చూడండి, రెడీ అయిపోయింది మనకి మసాలా ఇడ్లీ అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా ఇడ్లీ. ఇడ్లీ తినని వారు కూడా, మనం జీడిపప్పు అల్లం అన్ని వేసి చేసాం కదా, ఈ గ్రేవీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకి రెడీ అయిపోయింది. ఈ గ్రేవీతో మనం ఇడ్లీ తినేసేయచ్చు. ఇంక మనకి ఎటువంటి సైడ్ డిష్ అనేది అవసరం లేదు. చూడండి, మసాలా ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేసేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.